సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో స్వేరో ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష ప్రారంభించారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు ఈ పవిత్ర మాసంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. జ్ఞాన సమాజమే ధ్యేయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అడుగుజాడల్లో స్వేరోస్ నెట్వర్క్ ముందుకు సాగుతుంది. కుల నిర్మూలన కంటే భయ నిర్మూలన జరగాలని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఏప్రిల్ 14 రోజు సాయంత్రము కరీంనగర్లో జరిగే ముగింపు సమావేశము దాదాపుగా 15,000 మందితోని భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభను కూడా అందరూ విజయవంతం చేయాలి. ఈ పవిత్ర మాసంలో పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడము, తీర్చుకున్న తర్వాత మహనీయుల యొక్క జీవిత చరిత్రను పఠనించి పుస్తకాలు చదువుతూ, తర్వాత వ్యాయామాన్ని ఒక 1 అవర్ చేస్తూ, తర్వాత వాళ్ళ యొక్క వివిధ పనులకు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత సాయంత్రము ఈ మనమైతే ఏదైతే పఠించినమో ఆ జీవిత చరిత్రను మన ఇంటి పక్క వాళ్ళకు కావచ్చు, సమాజానికి కావచ్చు, మీటింగ్లలో కావచ్చు, దాన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఈ మాసంలో ఎవరము నాన్ వెజ్ ముట్టుకోము, అదేవిధంగా ఎవరం కూడా గుట్కాలు కానీ మందు కానీ ఏది తాగము. చాలా పవిత్రంగా ఉండి ఈ భీమ్ దీక్షను కొనసాగింపడం జరుగుతుంది. ఈ భీమ్ దీక్ష సమావేశానికి లీడ్ చేస్తున్నది మా జోనల్ ప్రెసిడెంట్ అయినటువంటి తౌడ సత్యనారాయణ గారు. ఈ టీ సత్యనారాయణ, టీ అంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి టీ అంటే తౌడ అని. అంబేద్కర్ ఆలోచన విధానాలను అన్నీ అనుసరించి మన కాంచీరామ్ గారు మన దళితులను ముందుకు తీసుకెళ్ళినారు. కాబట్టి మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు మన భీమ్ దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. మన స్వేరోస్ నెట్వర్క్ సందర్భంగా అందరూ కూడా ఈ భీమ్ దీక్షను తీసుకోవాలను. ఈ భీమ్ దీక్ష అంటే పొద్దున లేవడము, అన్ని కాలకృత్యాలు తీసుకొని చాలా మంచి చేయాలి. పవిత్రమైన మాసం ఇది, మనకు పవిత్రంగా ఉండాలి. గుట్కాలు తీయడము, మందులు లాగడము అన్నీ బంద్ చేసి ఇలా ఈ ఒక్క నెల మాత్రము పవిత్రంగా భీమ్ దీక్ష చేయాలని మన శ్రేయస్కు ఇచ్చేవాళ్ళు.